పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి ఒక ఘోర అవమానం జరిగింది. ఎందుకంటే 30 ఏళ్లుగా దాదాపు 30 ఏళ్లుగా పార్లమెంట్ భవనంలో టీడీపీకి ఒక గది కేటాయించారు. ఇప్పుడు ఆ గదిని వైఎస్ఆర్సీపీ కేటాయించడం, అక్కడ ఉన్న టీడీపీ బోర్డు కూడా పీకి పారేయడం నిజంగా ఒక అవమానానికి గురి చేసే అంశమే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వెలుగు చూస్తున్న కథనాలు. ఇదే టైంలో ఆ పార్టీని ఆ రూమ్ని ఆ పార్టీకి బద్ధశత్రువు అయిన వైసీపీ కేటాయించడం నిజంగా ఏ రకమైన సంకేతాలు వెళ్తున్నాయి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు మొదలైన చర్చ. అసలు ఏం జరిగిందనే విషయానికి వచ్చేస్తే కనుక పార్లమెంటరీలో పార్టీకి నూతన కార్యాలయాన్ని కేటాయించారు. ఎంపీలకు విజ్ఞప్తి మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గది ఏదైతే ఉందో దాన్ని వైసీపీకి కేటాయించారు. ఈ గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ పార్లమెంట్ కార్యాలయం కొనసాగుతుంది. అంటే సరైన సంఖ్యలో సభ్యులు లేనప్పటికీ తనదైన శైలిలో ఏదో మేనేజ్మెంట్ చేసుకుని అదే కార్యాలయంలో టీడీపీ తిష్ట వేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 22 ఎంపీ స్థానాలు సంపాదించుకుంది కాబట్టి ఆ కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించేశారు. 3వ అంతస్తులోని 118వ నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారన్నమాట. అంటే ఈ గదుల మార్పులు చేర్పులు అనేది సర్వసాధారణమే. అయితే టీడీపీ మొండి వైఖరి నేపథ్యంలో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎందుకు అంటే 3 నెలల కిందటే 22 మంది సభ్యులు ఉన్న వైసీపీ 5వ నెంబర్ గదిని కేటాయించినా టీడీపీ దాన్ని ఖాళీ చేయలేదు. అంటే అప్పుడే కేటాయించి ఖాళీ చేసేసి ఉంటే అయిపోయేది. దీంతో ఈ వ్యవహారాన్ని ఏం చేసిందంటే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గారు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళడం, బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి స్పీకర్ ఓం బిర్లాను సాయిరెడ్డి కలవడంతో ఓం బిర్లా కాస్తంత సీరియస్గా స్పందించి వెంటనే స్పీకర్ ఆదేశాలు పార్లమెంటు సిబ్బందికి పంపించడం, గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గది వెంటనే ఖాళీ చేయాలని చెప్పడం, వాళ్ళు వినకపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్న బోర్డును తొలగించేసి వెంటనే అక్కడ వైసీపీ బోర్డును తగిలించేశారు అన్నమాట. దీంతో టీడీపీ ఇంకా గది నుంచి బయటికి రాక తప్పలేదు. ముందే 3 నెలల క్రితం ఆ పనిచేసి ఆ 118వ నెంబర్ గదిలోకి వెళ్ళుంటే అయిపోయేది. కాకపోతే ఏదో అంటారు కదా, గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అనేది ఇప్పుడు బోర్డు పీకి పారాయణ చేసుకునేదాకా పరిస్థితి వచ్చి ఘోర అవమానం పాలైంది పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.